పదహారు అధ్యాయం ఇరవయో వాక్యం చూద్దాం షోళ పొరుబో తర కుడి పదకు నేను చదువుతున్నాను వినండి మీరు ఏడ్చి పాలా ప్రారాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము ସନ୍ତୋଷ ମଗୁନିନା ମର ଦୁଃଖ ମୁଁ ତୁମେମାନେ ରଦନ ଓ ବିଳାପ କରିବ କିନ୍ତୁ ଜଗତ ଆନନ୍ଦ କରିବ ତୁମ୍ଭେ ମାନେ ଦୁଃଖିତ ହବ କିନ୍ତୁ ତୁମ ମାନଙ୍କର ଦୁଃଖ ଆନନ୍ଦରେ ପରିଣତ ହବ ଦୁଃଖ ମୁ ତୁମମାନଙ୍କର ଦୁଃଖ ସନ୍ତୋଷ ମଗୁନ ଆନନ୍ଦରେ ପରିବର୍ତ୍ତନ ହବ

మనిషి జీవితంలోనికి ఏ రకంగా వస్తుందో తెలియదు తా మనిషి జీవనకు కే ప్రకారం ఆసక్తి ఏ జానంతి నాయి ఒక్కొక్కరు దుఃఖానికి ఒక్కొక్క కారణం ఉంటుంది జన జనకర దుఃఖకు గొట్టే గొట్టే కారణం థాయే దుఃఖము అంటే సమస్య ఏ రకమైనదైనా సమస్య జనసీ ప్రకారం హెల మధ్య దుఃఖం అనేటువంటిది మన హృదయాన్ని పిండి చేస్తుంది దుఃఖట ఆమె హృదయకు చిప్పుడుదియే ଦୁଃଖା କିନ୍ତୁ ଦୁଃଖକୁ ଆମେ ଅନୁଭବ କରିପାରିବା ତାହା କାହାକୁ ନ ଆସୁ ବୋଲି ଆମେ ଇଚ୍ଛା କରୁ ମନ ଦୁଃଖା କାରଣା କିନ୍ତୁ ଆମର ଦୁଃଖର ଅଣ ଅଛି

దుఃఖానికి కారణం భర్త అయి ఉండొచ్చు దుఃఖర కారణం స్వామి మధ్య పారంతే ఎందుకంటే శాంతానికి ఎవరు చోటిస్తారో ಜುಕು ಅಭ್ಯಸ್ತು ಗಾಡುತ್ತಾಡ ಸಂಪರ್ಕಾಡು ಯಾ ದಾರ

ତୀ ତୀ ଅନ୍ନଦମୁଲ ଆଖଚେଲି ଅନ୍ଦୁଲକି ବର୍ତ୍ତେ ନା କୁ ଆଧାର ମନେ ବସେ ପିତା ମାତା ଭାଇ ଭଉଣୀ ସମସ୍ତଙ୍କୁ ପରିତ୍ୟାଗ କରି ସ୍ଵାମୀ ହିଁ ମୋର ସବୁ କିଛି ବୋଲି ଆସୁଥିଲେ ପରିବର୍ତ୍ତି ଘରେ ସିଂହ ଯେମିତି ଥିଲେ ସ୍ତ୍ରୀ ଭୟ କରିବାର ଅଛି ସେଇ ପ୍ରକାର ସ୍ଵାମୀକୁ ସ୍ତ୍ରୀ ଭୟ କରିବାର ଅଛି ଆଉ ହଁ ନାହିଁ ବୋଲି ଡାକିବା ପରେ ସିଂହ ସ୍ୱପ୍ନ ପୁରା ସିଂହ ସ୍ୱପ୍ନ ଥିବାର ଅଛି ପିଲାମାନେ ଭୟ କରିବେ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟ ଭୟ କରିବେ ଉନ୍ନତି କି ଭରସା ଏଇ ବ୍ୟକ୍ତି କ୍ରୋର ମୃଗ ଇଏ ହିଁ ବଡ ଗୋଟେ କ୍ରୋର ପଶୁ ଏପଟୁଲା ଏବେ ବଞ୍ଚିବାର ଅଛି ନା ମରିବାର ଅଛି ఒకసారి మీరు ఆలోచించండి త్వర మన చింతకర నీ దుఃఖానికి కారణం నీ కుటుంబం అయ్యుండొచ్చు తమర దుఃఖర కారణం తమర పరివారం నీ దుఃఖానికి కారణం నీ అప్పులు అయ్యుండొచ్చు తమర దుఃఖర కారణం తమ ఋణ ହେଇପାରେ నీ దుఃఖానికి కారణం నీ ఉద్యోగములో సమస్యలు అయ్యి ఉండొచ్చు తమ దుఃఖర కారణం తమ చకరీ సమస్య అయిపారే లేక లేక ఉద్యోగం వచ్చింది అనుకుంటే నో థాయి థాయి గోడ చకరీ శత్రువులు పుట్టారు

కుటుంబాన్ని ఒకవేళ పోషించుకోలేక ఆ పరివారికు పోషణ కొరిపారి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోయే పరిస్థితులు ఆర్థిక అసభ్యారే చున్నైతివ పరిస్థితి పిల్లలు ఒకవేళ సెటిల్

వాడు ఉస్పటక్ సెట్రో ఉడికి పడేబా ఆడు తీసుకుని ఆడు వెళ్ళాడు సే దొరికి సే చాలి జీవ మీకు అర్థమవుతుంది అనుకుంటాను అప్పుడు మన బుజ్జి పరుచుంది పోలే బుజ్జి నిన్న వార్తల్లో చూశాను నేను గత కలి భర్తారేమో దక్కిలి అదేదో బ్యాంకు ఎడకి బ్యాంక్ చిలకలూరి పేటలో ఈ బంగారం డబ్బు కొంతమంది చిలుకులూరి పేట రేసే సున్నా టొంకా సబు రొక్కితిలే

అంటే ఏది నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాడు మానవుడు ఇప్పుడు అర్థాత్ మనిష్య పరిస్థితి నీ కారణం నీ వ్యాధి అయి ఉండొచ్చు తమ కారణం తమ రోగ అయి ఒక మనుషుడికి ఒక వ్యాధి వస్తే ఆ వ్యాధి ఆస్తులను కరగ తీస్తుంది జనె మనిష్యకు గో రోగలే రోగ టీ మనిషి సంపత్తి కు త్వరలే దీ వేలలో కావచ్చు లక్షల్లో కావచ్చు ఆ హజార్ హజారు టాయి లక్ష టంకా మధ్య అయిపోయి ఈ వ్యాధితో ఒక పక్క తినాలా తినడానికి ఇంట్లో ఇల్లు జరుపుకోవాలా వ్యాధికి పెట్టుకోవాలా ఏ రోగ ఘరే ఖాయబార వచ్చి నా కింద రోగ పై సే టంకా ఖర్చు కరిబార వచ్చి నీ దుఃఖానికి సవా కారణాలు ఉన్నాయి తమర దుఃఖ అనేక హజార హజార కారణ రోజు

క్రందత కొరుచబదే జనాని కుటుంబ సమస్యలతో నలిగిపోయి ఏడుస్తున్నావో తెలియదు కుటుంబ పరివారిక సమస్యలే చున్నాయి వర్తమాన కందుచంతి బదే నీ కన్నీరు నీ ఐను వారు తొడబలేకపోవచ్చు తమర అశ్రు కొలుకు తమర నిజస్వలక పొచిన పరంతి నానుకునే నీ దగ్గరకు రాకపోవచ్చు మోబలి బల్లకు మన తమ నిజకు పక్కక నాసి పరంతి నీ ఏడుపు వారికి హేళనగా ఉండవచ్చు తమర క్రందన సమయనకు తొట్టా పరియాస పరిలగి పరే నీ ఏడుపు వారికి నీ చాతగాని తనంగా కనిపించవచ్చు క్ర సమర్థ్య వ్యక్తి పరిపారే దేవుడు నిన్ను ఎప్పుడు లేదు అర్థం చేసుకోగలడు ప్రభు తమకు ఆయన తొంగి చూసి నీ గాయాలు మానపగలడు సే తమ హృదయం మధ్యకు నో దెక్కి తమ ఆఘాకు ఆయన మనుషులు వంటి వాడు కాదు మనుష్య తుల్యంహంది

సంతోషంగా మారుతుందో వాక్యం ఏం సెలవిస్తుందో నేను మూడు విషయాలు చెబుతున్నా తమ దుఃఖ ఆనంద భావరేమంత పరివర్తన వాక్య కను తోటి విషయ కహబి నీ దుఃఖం సంతోషంగా మారాలంటే ఒక పత్సురం ధరించమని నేను చెప్పడం లేదు తమ దుఃఖ ఆనంద భావర పరివర్తన తమ గొడవ పింద బి కౌనాయి నీ దుఃఖం సంతోషంగా మారాలంటే బూడిది గుమ్ముడికాయ తల మీద పెట్టుకుని ఊరేగమని చెప్పట్లేదు తమ దుఃఖ ఆనంద భావర పరివర్తనవు బైతాళు దొరికి తమ గే బుల కౌనాయి ఆ దాని వలన ఏమి జరగదు తద్వారా కిచ్చి గట్టివో నాయి దేవు వలన మాత్రమే జరుగుతుంది ఈశ్వర ద్వారా ఘట్టిబో నేను ఇప్పుడు చెప్పే సూత్రాలను పాటించగలిగితే ఆనంద କରିବେ నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ దేవుడు నిన్ను నీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చగలడు తమ కే తమ దుఃఖకు ప్రభు ఆనందే మీరు నమ్ముతారా విశ్వాస కి రెండు చేతులు చెప్పండి దుయాతటికి కైబా దేవుణ్ణి నమ్మేవారు ఒకసారి హలలుయ చెప్పండి ఈశ్వరుకు విశ్వాసకారి హల్లులే కైబా నేను మూడే మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ముత్తి నోటి మాత్రం కొత్త గుడి కొత్త మనకు నీ దుఃఖము సంతోషంగా మారాలి అంటే మన దుఃఖ ఆనంద బాబు పరివర్తన బాగాలే చూడండి ఒకసారి లూకసు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం దేకంతు లూకసు సమాచార పొందర పొరబో తర పదం కారణం

ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటంటే పాపమునకు ప్రాయస్థిత్వము జరగాలి తమ పడిపో నీ పాపమునకు ప్రాయస్థిత్వం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నీ దుఃఖము సంతోషంగా మారింది తమ పాప ప్రాయశ్చిత సేయ సమయ తమ దుఃఖర ఆనంద మిబ సమస్త దుఃఖమునకు కారణం పాపమే సమస్త దుఃఖర కారణం పాప సమస్త శాపానికి కారణం

ఆఫ్రికా అడవుల్లో పులులు పట్టే ఒక పద్ధతి ఉండేదట ఆఫ్రికా అరణ్య రే రగ గుడిక ధర పద్ధతి అంటే పద్ధతి మే ఒక రెండు పక్కల పదునైన కత్తులు ఉంటే చూసారు దిపటే పూర గజ్జాయికి ఖడ్గ అంటే ఇప్పుడు మనం కోడి పందేసేటప్పుడు కత్తులు కడతారు చూసారా జో కుడా ప్రతి ఛురి జాక బం అలాంటి దానికంటే కొంచెం పెద్ద కత్తి తాఠారు బీ ଆଉ କୋଡ଼ି ପନ୍ଦ କୋନ୍ ପଦନାଇନ କୁକୁଡ଼ା ପ୍ରତିଯୋଗିତାରେ ଯୋଉ ଛୁରୀ ଯାକ ବ୍ୟବହାର କରାଯାଏ ତାଠାରୁ ଅଧିକ ଧାଡୁଆ

అని నాకు చూ సపరిస్తా ఉంటుంది సేమితి చటి చటి సే నిజకు సే అది ఆ రక్తం ఈ కత్తిలో నుండిది రాదనే సంగతి పాపం దానికి తెలియదు అవు సే రక్త సే చూరీకు బాజికి రక్త బార్చి బలి సే జానివని నాకే కొలది దాని నోటి నిండా రక్తం వస్తుంటది జతే చటుతులే పట్టి పూరా రక్త ఆస్తువా అది దాని రుచి మాత్రున రక్తమంత అయిపో అర్ధం కాబట్టి ఆ భీ రక్త సు చౌచ్చు జాబిని

అలాగే ఈ రోజున పాపములో ఉన్న మనిషి పాపాన్ని జుర్రుకుంటున్నాడు ఆ జీ పాప మనిషి పాపకు చట్టి జుర్రుకుంటున్న నీవు పాపకు ప్రాణకు హరైవ పరిస్థితి వచ్చింది అప్పుడు బుజిపారు నాంది నీ కుటుంబాన్ని దుఃఖములో ముంచేస్తున్నావనే సంగతి తెలియటం లేదు మరి పరివారకు దుఃఖ మధ్యకు తెలియదే చాలి తమ నీ ఆత్మను నరకానికి పంపించుకుంటున్నామనే సంగతి తెలియటం లేదు ఆత్మ గుడికి నరక చేసినవి బలి తమే బుజ్జి పారున తీర ఆ పులి రక్తమంత అయిపోయిన తర్వాత శ్రోక దప్పి పడిపోయింది ఆ జతల సే రక్త సబు సర్జే సే అచతైకి బాగోటి పడి జీవ అప్పుడు వచ్చి వేటగాడు తీసుకొని వెళ్ళిపోతాడు శతలాసికి శిఖర ధరికి నేయి జీవ ప్రిలారా ఈ రోజు నువ్వు ఏదైనా దురలవాట్లో ఉంటే ప్రియమనే అజి జకొనసి బద అభ్యాసరి తిలే మధ్య నీకు నీవే గాయి పర్చుకుంటున్నావు అప్పుడు నిజకు నిజే ఆఘాత కొరుచంతి నీకు నీవే నాసినాన్ని కొంతెచ్చుకుంటున్నావు అప్పుడు నిజకు నిజే బినోస్తాను చంతి సంసారం పిల్లలు మానసికంగా కృంగిపోతున్నారనే సంగతి మరిచిపోయి ఒక నిజ మే మానసి దుఃఖి పారు ఆ అక్రమ సంబంధము ద్వారా శత్రు

కాని ఇక్కడ ప్రభు మాట ఏం చెబుతుందంటే ఇతడి ప్రభు కోణి మనీ నువ్వు ఎంత పాపములో ఉన్నా మధ్య నీ నిమిత్తమై పశ్చాత్తాపడితే తమ పాప అను తాపకలే విడిపించునని లేకపోతే రక్త ప్రత్యేక పాపను తమకు ధారకరే బి వాక్యకోవచ్చు ఎవడైన్నో క్రీస్తు యేసు నందులో వాడు నూతన సృష్టిగా మారుస్తారని ప్రభు సెలవిస్తారు క్రీస్ థాయి సైడ్ నూతన

చివరికి అంతా పోయి పందులు తినే వాడి కడుపు నింపుకోవడానికి వీలు లేకపోతే హరే వ్యాపారీమైతే ప్రస్తుతలే వ్యక్తి అంటే మాట ఏంటో తెలుసా ఆక్రందన కొడుచి ఇప్పుడు నేను ఇక్కడ దుఃఖ పడుచున్నాను దుఃఖ కొరవచ్చి నా తండ్రి ఇంట్లో అనేక మందికి భోజనం ఉంది మా పితాం ఒక గృహ రే అనే వచ్చి అనేక మంది సంతోషిస్తున్నారు అక్కడ అనేక రుచొంది నేనిప్పుడు నా పాపం వలన నా దేవునికి దూరమై నా తండ్రికి దూరమై

దూరం పాప ఈశ్వర కు దూర కరెక్ట్

मैं फेरी असले से तुमको घृणा करबे नहीं हालेलुया हालेलुया

ఒక యవనస్తుడు గొడవ జుబ్బక ఒక రోడ్డు మీద అడుక్కుంటున్నాడట గొడవ రాస్తా ఉక్క వాగుచి ఓ పెద్దయిన అలా వెళ్తున్నాడు గొడవ బొడ వ్యక్తి సీపడేసినావుచ్చి అంకుల్ 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 ఆకలి అవుతుంది భొక్క పొద్దు నుంచి అన్నం తినలేదు సొక్కాల్ టూ ఖాయిని ఏదైనా సహాయం చేస్తావాళ్ళ సాధ్య కరిబోకి అని అడిగాడు బలి మాగిలే పని

అవునా నీకేమీ లేదని ఈ వయసులో అడుక్కుంటున్నావా అడుక్కుంటున్నావాయితే బిక్క మాగుచుకి నీకు ఇంత కర్మ పట్టలేదు నీ దగ్గర చాలా ఖరీదైన ఉన్నాయి నాకు ఇస్తావా నేను డబ్బులు అన్నాడు తమ పక్క ఏ ప్రకారం కర్మ తమ అవసరంగా బహుమూల్య జన్స్ వచ్చి టొంకాదెబి దెబ్బకి ఆ దేవుడు నన్ను పేదవాడిగా పుట్టించాడు అంకులు నా దగ్గర ఖరీదైన అంకులే ఖరీదైన ఆస్తులు ఎక్కడున్నాయి అన్నాడు ప్రభు పరమేశ్వరం మొత్తం గరీ జన్మ కొరైంది మోపగరే పక్కరే కోణ బహుమూల్య జన్స్ వచ్చి అంకుల్ బిచింది ఓ పంజీ గొట్టే కమ్ కరే నీ లోపల రెండు కిడ్నీలు ఉన్నాయి తోవం భిత్ర రెండు కిడ్నీలు అచ్చి ఓ కిడ్నీ గొట్టే కిడ్నీ దేదే నీకు 5 లక్షలు ఇప్పిస్తా తర్వాత 5 లక్షలు దేబీ ఓ కిడ్నీని ఉంచుకో గొట్టే కిడ్నీ తమని ఇ అన్నాడు బలికాయిలే అయ్య బాబాయ్ బాప్రే కిడ్నీని నీ నివ్వను కిడ్నీ ముద్దబినై అన్నాడు బలికాయిలే సరే కిడ్నీ ఇవ్వలేకపోతే పనిచేయ కిడ్నీ రెండు కళ్ళు ఉన్నాయి రెండు కళ్ళు కళ్ళున్నాయి దువిటి అఖి వచ్చి ఒక కన్ను తీసేసి ఒక కన్నుతో బ్రతకొచ్చు గొట్టే అఖి గొలె గొట్టే అఖిరే దిపారన్ని పది లక్షలు ఇప్పిస్తాను గొట్టే అఖి ది తమకు దశ లక్ష దెబ్బి అయ్యి బాబోయ్ నేను ఎవన్నాడు పాప్రము దెబ్బినాయి ఇంకా ఒక్కొక్కటి చెప్పడం ప్రారంభించాడు గొట్టే గొట్టే విషయ కలే ఒకవేళ నీ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ీ గుండెనిచ్చే నీ తల్లిదండ్రులు కొన్ని లక్షలు లక్షల రూపాయలు ఇప్పిస్తాను పిండ తమరుండ తమకు లక్ష లక్ష టంకా దాజివ నీ లివర్ అమ్ముకున్న డబ్బులు వస్తాయి తమరు లివర్ బిక్లే మధ్య టంకా టంకాశ నీ రెండు కిడ్నీలు అమ్ముకుంటే తమరు దిటా కిడ్నీ బిక్కిలే ఎత్తికి టకాశి ఇలాగూ కొన్ని లక్షల రూపాయలు ఆస్తులు ఉన్నట్లు

ఇవన్నీ ఏ తండ్రి ఇచ్చాడు ఏ సభు కౌపిలే ఒక పన్ను ఈ మధ్య ఒక పీకించుకొని మంచి పన్ను గట్టించుకుంటే ముప్పై ఎనిమిది ఏళ్ళ అయిందంట ఒక పన్నుకి గొట్టే మా పుణి గొట్టే దంతకాడికి శై జాగరా కూడా దంత లొగారు తో అస హజారు టె ఈ మధ్య కాలంలో సెట్ సెట్ కట్టించుకుంటే ఆరు లక్షల అయిందంట ఒక ఆయనకి గొట్టే లోకం పూర్తి సెట్ పూరవారు తో లక్ష అయినా ఒరిజినాలిటీ రాలా తి ఒరిజినాలిటీ ఆశని అంటే ఒక్కో పన్ను వచ్చి

అవునా అవునా కరోనా టైమ్ లో ఎవడైనా ఎదురొచ్చి దగ్గర అయ్యి కరోనా సమయ కాసలే టిక్కే కాసిలేసరి బాప్రే ఆక్సిజన్ కోసం అల్లాడిపోయారు కదండి ఆక్సిజన్ పూరా పూర అవళి పడితే ఇప్పుడు చూడండి ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ చక్కగా తీసుకొని ଦେଖନ୍ତୁ ଥିବା ଅମ୍ଳଜାନ କିନ୍ତୁ ଏଇ ଉତ୍ତମ ଫୁସ୍ଫୁସ୍ ଆପଣ ଯୋଉ ଧୂମ ପାଣ କରୁଛନ୍ତି ସେ ଧୁଆରେ పాప కారణ నూకి ఆ చిన్న కుమారుడు వెంటనే గ్రహించి నా తండ్రి దగ్గర పుస్తే సాంగి పారి మిత కు ఫెరీ వచ్చినప్పుడు వాడిని వెంటనే ସ୍ଥାନି ଆସିବା ସଙ୍ଗେ ସଙ୍ଗେ ତାକୁ ଗାଧେଇ ନୂତନ ବସ୍ତ୍ର ରକ୍ଷା ବସ୍ତ୍ରି ତାକୁ ନୂତନ ବସ୍ତ୍ର ପରିଣାର ବସ୍ତ୍ର ପରିଧାନ କରି వానికి చేతికి ఉంగరం ఇచ్చి అధికారం ఇచ్చి తాకు హస్తకు ముద్రికా అధికార దే వానికి సమాధానం అనే తాక ఇచ్చి శాంతి రూపకు చెప్పల పిందాయి అప్పుడు నిజమైన ఆనందము తండ్రితో కలిసి ఆనందిస్తున్నాడట ప్రకృతి రెప్పి తాంక సైత ఆనంద కురుచుంది పుణి ఇప్పుడు ఈ జీవితంలో భయం పోయింది వర్తమాన జీవన భయం చలిగల ఒంటరితనం పోయింది జీవన చలిగల అప్పుడు ఒంటరి వాడు యాపూర్ బెస్ ఏకాకి ఎప్పుడు అతనికి దేవుడు భసా హీ పిత రైటి కమిత్తం పచ్చ పడితే అనుతా కలే దేవుడు నీకు తండ్రి అవుతాడు పిత మేశ్వర తమ పితడుని బాధ్యత బహన భోజకున్నారు విశ్వాసం ప్రాశస్ తమ విశ్వాస క్షితమి నువ్వు దేవుడు ఆధారం చేసుకోగలవా

ఇంకొక రెండో మాట చెప్పి తర్వాత చెబుతాను హలే ద్వితీయ కథాటి దిఖివా రెండు చేతులే చెప్పండి ఒకసారి హతటికి కోయవా పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం యోహాను సువార్త జోన్స్ సమాచార సోళ పర్వతార చబ్బిసి పదం ఏ పర్జంత తొమ్మిది మని మో నామరికిచ్చి మగిన ఇది వరకు మీరేమి నా పేరుట అడుగలేదు మీ సంతోషము పరిపూర్ణ మగునట్లు అడుగుడి మీకు దొరుకును తుంబ మనం ఆనంద పరిపూర్ణ హు మగ సిమంతే తుమ్మ మనకు నీ దుఃఖము సంతోషము ସନ୍ତୋଷ ମାରିଅ ତମର ଦୁଃଖ ଆନନ୍ଦ ଭାବରେ ପରି କହିଲେ ଈଶ୍ୱରଙ୍କ ଉପସ୍ଥିତିରେ ମାଗ ବୋଲି କୁହାଯାଉଛି କେଜଣ ବୁଝିପାରୁଛନ୍ତି

విశ్వసించినటువంటి నీవు దేవుణ్ణి అడుగుతావు దేవుడిని అడుగుచౌ విశ్వాసీకరించి అప్ప మాగి మీరు అడగకనే పొందలేకపోతున్నారని ప్రభు వాక్యం సెలవిస్తుంది వాక్య కోవచ్చు అడుగుడి మీకు ఇవ్వబడునని బైబుల్ చదువుతుంది మాగ తమ మనకు దియాజీ బైబుల్ కోవచ్చు ఇప్పుడు అడగడానికి నీకు తీరిక లేదా వర్తమాన్ మాగ్యా పై తమ టార సమయంకి అడగడానికి నీకేమైనా నామోసై కోణి ముఖాపేక్ష రైచికి అడగంది అమ్మాయినా పెట్టదా అనే మాట నేను ప్రార్థన చేస్తే దేవుడు సంతోషంగా మారు ప్రార్థన దుఃఖకు ప్రభు ఆనందా ఈ రోజు ఎలా తయారంటే దేవుని మీద ఆధారపడిన వాడు దేవుణ్ణి అడిగి పొందుకుంటాడు ఈశ్వరం జీ ఆవుజి పడేసే సే ఈశ్వరే మాగి ప్రాప్త హుయే మనుషుల మీద ఆధారపడినటువంటి వాడు మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగి చేతులు జాపుతూ తిరుగుతాడు జే మనిషి ఒకడే సే మనిషి మనకి ఆగ్రహి హత పతికి మాగే మనుషులు వైపు చూస్తున్నాం దగ్గర వైపు చూస్తా మనిష్యం దగ్గర శేష నమ్మా పిల్లలు పిాజా పడవే నువ్వే సంపాదించు మా

మన కే అడ్రస్ ఏంటంటారు అమ్మ దగ్గర కేరఫ్ అడ్రస్ కి అమ్మ నాన్నే కదా బామ్మ స్తోత్రం చెప్పగలరా ప్రశంస కరివేకి బప్ప అంటే నాన్నగారు మా అంటే అమ్మ అమ్మా దగ్గరగానే ఉంది స్తోత్రం చెప్పగలరా ప్రశంస కరిపరిపైకి దేవుని మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తావు ఈశ్వరం కు అవజీ పడి ప్రార్థన కలిసి ప్రత్యేక అవశ్యక ప్రభు పూరణ కరే చిన్న చెప్తానని ఉదాహరణ పిఠాపురం లో ఒక జమీందారు గారు ఉండేవాడట పిఠాపురం రమీ జమీందార్ జారి పిఠాపురం తెలుసా పిఠాపురం జానిచేనా అదేనండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడు కదా అందరికి ఫేమస్ అయిపోయింది అది ଏବେ ପିଠାପୁର ଫେମସ୍ ପିଠାପୁର ପିଠାପୁର ଥିଲେ ଆଖିଦାର ଗୁ କୋଟ ଏ ଅୁ କୁର୍ଚାର ଆଟ ସେ ଜମିଦାରଙ୍କର ତାଙ୍କର ପ୍ରାଚୀର ଆଗରେ ତାଙ୍କର ଘର ଆଗରେ ଦୁଇଜଣ ଭିକାରୀ ମାନେ ଏପଟେ ସେପଟେ ବସିକ ବିକ ମାଲେ ମେନ୍ ଦ୍ୱାରମ୍ ଏଟା ସେ ମୁଖ୍ୟ ଫଟକ ପାଖରେ ଆଉ ତାକୁ ପଳକ ବେଟା ସେ ଉପର ବ୍ୟକ୍ତି ଗୋଟେ ଉପରେ ଗୋଟେ ଫଳକ ରଖିଲେ ଏମିତି କଣ ବୋଲି ରଖିଲେ ମାନେ ମୁଁ ପିଠାପୁରଙ୍କର ଦୟା ଯୋଗୁଁ ମୁଁ ଏଇଠି ଭିକ ମାଗି ବଞ୍ଚୁଛି ବୋଲି କହିଲେ ଏପଟେ ଜଣେ ବସିଛନ୍ତି ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ଦୟା ରେ ମୁଁ ଭିକ ମାଗି ବଞ୍ଚୁଛି ବୋଲି କହିଲେ

ఓకే వరవలా నా దయ ఉన్నాడు వీడు ఆ బడి వచ్చి ఏమో దయారి వచ్చి మంచివాడు బల వ్యక్తి ఇటు చూస్తే దేవుని దయ వల్ల నన్ను రాసుకున్నాడు ఎప్పటి దగ్గర వాళ్ళకు ఈశ్వరం కూడా దయా బలి పనికి మాలినోడా నా కోట ముందు కూర్చొని అరే కొదర్జ వ్యక్తి మోర

ఈడికి రెండు గంటల కల్లా పార్సల్ వచ్చింది రాజు ఇంట్లో నుండి తక్కువ దుయీ గంట భిత్రే రాజాంగారు పార్సల్ ఆసేలా పాప వాడికి డబ్బులు రాలేదు అన్నం రాలేదు తక్కువ తాకు భర్తని టొంకాశని వాడి రెండయింది రెండున్నర అయింది ఇంకా అన్నం ఎవరు పెట్టాల గంట దుయ్యలా కి మధ్య ఖాయకు తెలని ఈడు ఆల్రెడీ ఒంటి గంటకే తినేశాడు ఏ గంట సుద్ద ఖాయలే ఎవడో కే

నేను మొక్క వారు రెండు మూడు రూపాయలు నాకు ఇచ్చేసేయి పొట్లో నీకు ఇచ్చేస్తాను నేను తిన్నాను ఏం ఆ గానీ ఆశ ద్విటంగా మొత్తం దైదే ఈ పుడాట ముఖ ఐసారి చేయటి తత దైదేవి ఆ మూడు రూపాయలు నాకు ఇచ్చేయి సే తింటంగా మొత్తం దైదే ఇదిగో ఈ పొట్లను తీసుకెళ్లి తినరా అన్నాడు ఇది ఒక పుడా నీకు ఖా మూడు రూపాయలు అడిగి ఇచ్చి తింటాం కదా తక్కువ దయ్యి పొట్లను తీసుకొని సేపుడాక అడిగి పంపు ఆ బావు దగ్గరికి వెళ్ళాడు వర్తమాన్ సే కుం పక్కకు గోలే ఆడు కి ఆడు

మీరు పంపించేసరికి నేను ఏరే తినేసాను కాబట్టి నేను తినలేసారు అగ అపణ పటెలా బెల్కు ము ఖయి సర్తిలే అగ తెణుక ర ఖయిలిని అగ అ పటలో విప్పన చూసావా అర్సే పుడట ખોలి गेले देखिलु की सोलले सारो देखिना ग्या ఏం చేసావరా ఆ કોણ కొల్లుเร ଆଡ କିଚେନୁ ଟକୁ ଦେ ଦେଲି ଆଡ କେନ୍ଦିକିଚାବ 3 ରୁପାୟଲ କମ୍କୁ ନନୁ ଟକୁ କାଙ୍କ ଦେଲୁ 3 ଟଙ୍କାକୁ ବିକି ଦେଲି ଆହା ଆବା ଆଡ రాసుకుନ୍ଦ କରେଟେରା ସେ ଠିକ ଲେଖିଥିଲାରେ కొట్టో గట్టిగా మర చూసి మరో ఆడు రాసుకుంది కరెక్టారా టీకి లెక్కి నేను దేవుని దైవాలను ఇక్కడ ఉన్నాను అన్నాడు నువ్వేమో నా దైవాలనున్నాను అన్నావు నువ్వు ప్రభు తమే కవచ్చా మో దారితో నువ్వు నా దైవాలను ఇక్కడ ఉన్నానని రాసుకుంటే నిన్ను వచ్చిన వైట్ ఉరియాలు పొట్లం కట్టి అందులో భోజనంతో సపోటు

మీ దుఃఖము సంతోషం అవ్వాలంటే దేవుణ్ణి మీద ఆధారపడి అడగండి తమరు దుఃఖ ఆనంద భావరే పరివర్తన అవ్వకలే ప్రభు ఆవుజిపడి మగ దేవుడిని ఎప్పుడైతే అడుగుచావో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు ప్రభుత్వ తమ మగివే ప్రభు తమకు మహాన్ కార్యకరివే అసాధ్యమైన కార్యాలు

కేపల్లి చిరిలేకి మరి దావ్ ఇదు దావు కూడా జిల్చేశాడు కదా ఇంకో మధ్య చిరిదేలే ట్రైనింగ్ అయ్యాడు కదా ట్రైనింగ్ ఎల్లన ఇప్పుడు గొలి అత్తుగా నించున్నాడు వర్తమాన గొలి అత్యాయించి ఇప్పుడు గొలి అత్తుని చంపేస్తానంటాడు అవలేలగా అవలేలగా చంపేస్తాను అంటాడు

మనుష్యా మనిషి దృష్టి মানে ইরাই নাল ঘন্টা লোক কন্ডে ইচ্ছা লা আমিশ ঘন্টা মধ্যে পাড় চড়াইবার ভাই

నిలపాలని నియమ పుత్రంకు మంది స్థాపనంటే కి మేము అడిగితే దేవుడుని దుఃఖము సంతోషంగా మారు మగమే

దుఃఖము సంతోషంగా మారుతుంది తమరు దుఃఖ ఆనంద బాబు పరివర్తన అన్న దుఃఖముతో దేవుని ఆలయానికి వెళ్ళిందండి అన్న దుఃఖ ఈశ్వర మందిరకు గలే అనేక సంవత్సరాలు బిడ్డలు లేరు అనేక వర్షరు ఆమె హృదయాన్ని ఇలా మనం బైబుల్ లో చెప్పుకుంటే వెళ్తే ప్రార్థన చేసిన ప్రతి ఒక్కర ప్రార్థన దేవుడు ఆలకే ఈ బైబుల్గలే ప్రార్థన ప్రత్యేక ప్రభు శుఖంగా మారింది ఇప్పుడు చెప్పండి తమ దుఃఖ ఆనందరవర్తన

నువ్వు క్రీస్తుని ఎరగకు మునుపు పాపములో ఉంటే ఆ పాపముని దుఃఖానికి కారణం తమ క్రిష్ట నో జానివ పూర్వే పాపరే పాప దుఃఖర కారణం ఇప్పుడు నీ పాపానికి ప్రాయశ్చితం కొరకు దేవుని దగ్గరకు ఏసై దగ్గరకు వస్తే నీ పాపాలు క్షమించబడుతు నీ దుఃఖము సంతోషంగా మారింది వర్తమాన్ తమ జిస్సు పక్కా తమ పాప ప్రాశ్చిత తమ దుఃఖ ఆనందం ఆనందం ఇప్పుడు నువ్వు ఏసై నమ్ముకున్నావు వర్తమాన్ తమ జిస్సు విశ్వాసం కోరిసారిచ్చా సమస్యలు పోవటం లేదు సమస్య చావునాయ్

ପୁରୁଷେ ପୁରୁଷ ମାନଙ୍କ ସମସ୍ତଙ୍କୁ ମୁଁ ବିନତି କରୁଛି ଋଣୀମାନେ ଆସି କାହାକୁ ମାଗିବେ ମଗଲା ପୁରୁଷ ମାନେ କାକ ମାଗିବେ ଆଡ଼ା ସ୍ତ୍ରୀ ମାନଙ୍କୁ ମାଗିବେ କି ନିେ କଡ଼ ପୁରୁଷ ମାନଙ୍କୁ ମାଗିବେ

দেখুন তোমার পু যদি ঠিক না হলে বা সেটেল না হলে অমুক ব্যক্তি পু কইবে না অমুক পু ঝিও বলে কে মি আব্বাই রোড মেদ কোচিনাপুডি অর আব্বাই ব্রা আ তম পু যদি কা বার কাছলে কার পরে তু বলি কইবে না নাই এ উর পের যাও চাড়ু নি পেরা আর লাম পেরা কার না কইব তোমর না কইবো না মা না কইবো মগল পের যাও চাড় গদা নান পের যাও চাড় বাপার না কইবে

వాక్యం 14 పర్వత 17 పదం కారణం ఇશ્વରక వాక్య భోజన పానను హి కీంతు ధార్మికత శాంతి పవిత్ర ఆత్మ ఆకటరే ఆనంద అటే ఓ నేను కూడా చదువుతాను తెలుగులో దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధ యందలి ఆనందమునై యున్నది కొట్టు చప్పట్లకి సారి కలిమరంతు ఎలా వస్తుంది ఆనందం కేమితి ఆసిపో ఆనందం పరిశుద్ధాత్మయందలి పవిత్రాత్మకే సంతోషం వస్తుంది అన్నాడు ఇక్కడ ఖుషి ఆసిబేటి నిజమైన ఆనందం ప్రకృత ఆనందం నిజమైన సంతోషం ప్రకృత ఖుషి పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు చెప్పనా సక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం అనుభవించగల పవిత్రాత్మ తమకు ఆశలే ఆనందరికి ఆశ ఇది డబ్బు ద్వారా వచ్చే సంతోషం కాదు ఎట టంకా ద్వారా ఆశి ఖుషి ఎండి బంగారాల ద్వారా వచ్చే ఆనందము కాదు సున్నా రూపాయ ఆనందే ఇది పరిశుద్ధాత్ముడు లోపల వలన వచ్చే గొప్ప సంతోషం పవిత్రాత్మ భిత్ర ఆశా మహాన్ ఆనంద

వీడికి ఏం అర్థం కాదు ప్రపంచం విడిపోయినవసరం జగత కోడ చలి కిచ్చిపుజిమని అది లోకం ఎక్కడైనా పోనివ్వండి ఈ ఆనందం వీడిదే జగత కోడ జారీ తక్కువ చూసారా మీరు అక్కడక్కడ డీజే బాక్సులు పెడతారా బెడవెడీ డీజే బాక్స్ మనం రెండు స్టెప్లు వేసామంటే మనం ఆమె దీట స్టెప్లేసరి వాడు ఎన్ని స్టెప్పులు వేసినా గానీ

జ్ఞానవంతునుగా మార్చింది దేవుని ఆత్మ ఈశ్వరకర ఆత్మ కూడా బిగ్ వ్యక్తి బాబరే పరివర్తన ఒక తెలివైన వానిగా నడిపిస్తుంది కూడా జ్ఞానవాన్ వ్యక్తి బాబరే పరివర్తన ఒక సమర్థవంతునిగా మార్చింది కూడా సమర్థవాన్ వ్యక్తి బాబరే పరివర్తన ఎందుకో తెలుసా కానీ గాణించి పరిశుద్ధాత్ముడు అనంత జ్ఞాని పవిత్రాత్మ సే అనంత జ్ఞాని పరిశుద్ధాత్ముడు సర్వశక్తి గలవాడు పవిత్రాత్మ సర్వశక్తివాన్ ఇతను ఎంత గొప్పవాడు అవుతాడంటే ఆత్మచేత నింపబడిన వాడు ఈ ఆత్మ ద్వారా పున్నత వ్యక్తి కేడే మహానభం అనే యోసేపును గురించి పోతి మాట అడిగాడు అదే పరోవ ఒక దేవుని ఆత్మ కలిగిన వాడిని మనం కనుకొనగలమాశ్వరు ఆత్మ అధిష్ఠిత వ్యక్తి పైపారి ఎవరి గురించి మాట్లాడాడు యోసేపును గురించి ఆ బిసరే కౌచింది బిసరే అతనికి తల్లిదండ్రులు లేరు మా బాపంతి ବନ୍ଧୁ ମିର୍ଗ କେହି ନାହାନ୍ତି ତାଙ୍କର ଘର ନାହିଁ କିନ୍ତୁ ସେଛନ୍ତି ଆତ୍ମ ଧାରଣ କରିବ ବୋଲି କେମିତି ଜାଣିପାରିଲା ସେ ଦେଶ ପୋଚି ପରି ନମ ଉଦ୍ଧାର ବିଶ୍ୱସ୍ତ ଥିଲେ భారీ విషయంలో నమ్మకంగా ఉన్నాడు భార్య విషయ విశ్వస్త ଥିଲେ జైల్లో నమ్మకంగా ఉన్నాడు కారగార విశ్వస్త ଥିଲେ అతడు చేసేదంతా సబల మౌచూ వస్తుందో ఏక కార్య సఫలీకృత వచ్చి అతడు ఎవరున్నా లేకపోయిన దేవునితో కలిసి ఆనందిస్తున్నాడు ఏ థావు కి న వు ఈశ్వర ଠାରେ ఆనందిత କରୁଛନ୍ତି ఈతను సంతోషానికి కారణం డబ్బు ఎండి పదవులు కాదు యాకర ఖుషీర కారణం సున్నా రూపా టంకా నూహె ఈతన సంతోషానికి కారణం దేవుడే యాకర ర ఖుషీర కారణం పరమే లాంటి మనిషి నాకు కావాలి యాంగకు ముచ్చాహే ఇతను వంటి వాడు మన దేశంలో ఎవడైనా ఉన్నాడా యాంక తుల కో వ్యక్తి అచ్చికి మంత్రులు చెప్పారు ఇతన వంటి వాడు మన దేశంలో ఎవడో లేడు యాంగతుల్య ఉన్న కోనసి వ్యక్తి నాంత మంత్రి మనీకాయలే అయితే మన దేశం కాపాడబంటే ఇతడే కావాలి ఆమె దేశ రక్ష పైవ కలి ఏ ఆవశ్యకంలుయా నీకు అర్థమవుతుందంటారా బు పార్చు దేవుని ఆత్మ కలిగిన వాడు ఈశ్వరు ఆత్మ జాటర్ అచ్చి వెళ్ళి మాటలు మాట్లాడు కథ ఉండలేడు పగల బాబు సమర్థవంతుడుగా మహా జ్ఞానం కలిగి గొప్పవాడు గొప్పవాడుగా మారుతాడు సమర్థ్య బాబు మహాన్ జ్ఞాని సే మహాన్ వ్యక్తి బాబరేవుని ఆత్మ వలన ఆనందము సంతోషము ఈశ్వర ఆత్మ ద్వారా ఆనందఖు జాత

వాళ్ళు ఎవరు ఎవరున్నారు సమయ చిన్న శ్రమొస్తే మన వాళ్ళు వెంటనే కృంగిపోతారు చోట క్లాస్ సమస్య భంగిపడి చిన్న నష్టం వస్తే చర్చికి వెళ్ళలేనంటారు చోట నష్ట అసలే గిరిజాకు జీబిని బిలీ కొట్టి జైల్లో పెడితే పైల కరగరగలే పరిశుద్ధాత్మ ఎందులో ఆనందిస్తున్నారు పవిత్రత్మ కట్టే ఆనంద కురుచుంది ఆ ఆనందం చెరిగిపోదు ఆనంద ఆనందం సంతోషం సే లిబిబో లిబిపోనాయి ఇప్పుడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండగలవు వర్తమాన్ తమ కేరీ పరిబావు నీ దుఃఖం ఎప్పుడు సంతోషంగా మారుచుంది తమ దుఃఖం ఎత్త మూడు విషయాలు చెప్పాను తినటి బిస్ ఎక్కువ ఫస్ట్ నువ్వు పాపములోనే ఉంటే నీ పాపానికి ప్రాయస్థిత్వం జరగాలి ప్రథమ తత్వమే పాపర తెలియ పాపర ప్రాయశ్చిత ఇప్పటికైనా యేసు దగ్గరకు వచ్చి వర్తమాన సుధాజ్యం కొన్ని కూడా నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మి బాప్తి పొందు తమర్ పాప స్వీకారం మారుతుంది ఆనంద భావరే పరివర్తి రక్షింపబడిన ప్రాప్త చే సమయాన్ని కేటాయించు వర్తనకు బిత మోకరించి ప్రార్థన చెయ్యి అంటే అవసరాన్ని దేవుడు తీర్చి నీ దుఃఖము సంతోషంగా మారుస్తా తమ ప్రత్యేక అవశ్యక ప్రభు పూరణకరి తమ దుఃఖకు ఆనంద భావరే పరివర్తన కరే ఇప్పటికైనా పరిశుద్ధ పొందకపోతే వర్తమాన్ సుద్ధ పవిత్రాత్మ న પરિશુદ્ધાત્મને અડગું પવિત્રાત્માગ

आर्बर ग्रेमन का श्री करंतु